This is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 9 algebraic expressions and identities exercise 9.3 lo second to 1. ఈ టేబుల్ని కంప్లీట్ చేయండి అంటున్నారు. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సెకండ్ ఎక్స్ప్రెషన్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదో చెప్పండి అంటున్నారు. అంటే మల్టిప్లై చేసి రిజల్ట్ రాయాలి. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏముందిమా? ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ డి. ఏతో బిని మల్టిప్లై చేస్తాం. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ డి. ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి అంతే. ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి. సెకండ్ వన్, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్తో ఫైవ్ ఎక్స్ వైని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ వన్, ఫస్ట్ వన్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, వై ఇంటూ ఫైవ్ ఎక్స్ వై మైనస్ ఉంది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎక్స్ వై. ఫైవ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై. ఓకే, రాసేద్దాం ఈ రిజల్ట్. ఫైవ్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ పీతో దీన్ని పి ఇంటూ సిక్స్ పి స్క్వేర్ మైనస్ సెవెన్ పి ప్లస్ ఫైవ్. పీతో సిక్స్ పీని మల్టిప్లై చేస్తాం. పి ఇంటూ సిక్స్ పి స్క్వేర్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, పి ఇంటూ సెవెన్ పి ప్లస్ పి ఇంటూ ఫైవ్. సిక్స్ పి క్యూబ్ మైనస్ సెవెన్ పి స్క్వేర్ ప్లస్ ఫైవ్ పి. ఓకే, సిక్స్ పి క్యూబ్ మైనస్ సెవెన్ పి స్క్వేర్ ప్లస్ ఫైవ్ పి. నెక్స్ట్ ఫోర్ పి స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇంటూ పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఫోర్ పి స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇంటూ పి స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఫోర్ పి స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్. ఫోర్ పీల కింద ఇక్కడ ఉండేది పి టు ది పవర్ ఆఫ్ ఫోర్ అవుతాయి. ఫోర్ పి క్యూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యూ పవర్ ఫోర్. ఫోర్ పి పవర్ ఫోర్ క్యూ స్క్వేర్ మైనస్ ఫోర్ పి ఇంటూ క్యూ పవర్ సారీ పి స్క్వేర్ ఇంటూ క్యూ పవర్ ఫోర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఏ ప్లస్ ఫోర్త్ వన్ థర్డ్ వన్ ఫిఫ్త్ బి ప్లస్ సి ఇంటూ ఏబిసి అన్నారు. ఏతో ఏబిసిని మల్టిప్లై చేయాలి ప్లస్ బితో ఏబిసిని మల్టిప్లై చేయాలి ప్లస్ సితో ఏబిసిని మల్టిప్లై చేయాలి. ఏలు రెండు ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ బిసి, బీలు రెండు ఉన్నాయి కాబట్టి ఏబి స్క్వేర్ సి, సీలు రెండు ఉన్నాయి కాబట్టి ఏబిసి స్క్వేర్ అంతే. ఏ స్క్వేర్ బిసి ప్లస్ ఏబి స్క్వేర్ సి ప్లస్ ఏబిసి స్క్వేర్ అంతేనా క్వశ్చన్ నెంబర్ టూ సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.